ఒరిస్సాకు తరలిస్తున్న 414 తాబేళ్ల పట్టివేత జగ్గంపేట నియోజకవర్గంలో ఘనంగా ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలు. మండల అభివృద్ధిపై సమీక్ష. చిత్తూరు జిల్లా పలమనేరులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభం. పార్వతీపురం ఐటీడీఏ ఎదుట గిరిజన యువత ధర్నా. స్వేచ్ఛా వాణిజ్యం ముసుగులో రైతులకు తీవ్ర అన్యాయం. హనుమాన్ జంక్షన్ లో 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రదర్శన నిర్వహించిన రైతు మహిళా సమాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా మైదాన ప్రాంతమైన సామర్లకోట సమీపం నుండి ఒరిస్సాకు బొలేరో వ్యాన్ లో తరలిస్తున్న 414 తాబేళ్లను ఇద్దరు వ్యక్తులను బురుగుపూడి ఠాణా వద్ద అదుపులోకి తీసుకున్నామని గోకరం రేంజ్ ఆఫీసర్ దుర్గా కుమార్ తెలిపారు. అదుపులోనికి తీసుకున్న ఒరిస్సాకు చెందిన వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపుతున్నట్లు తెలిపారు. పదే పదే ఈ తాబేళ్ల తరలింపులు జరుగుతున్నాయని, దానికి మూల సూత్రధారులను పట్టుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాని కొరకు ఠాణాల వద్ద అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. తన సిబ్బంది అలర్ట్ గా ఉండడం వల్లనే ఈ తరలింపులను పట్టుకోగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివప్రసాద్, మరో సెక్షన్ ఆఫీసర్ యోగేంద్ర, విఆర్ఓ నాగమణి, ఫారెస్ట్ ఠాణాధరణి ఎం భువనేశ్వరీదేవి సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఎన్ని తాబేళ్లు ఉన్నాయి సార్? 414 తాబేళ్లు ఉన్నాయండి, 16 బ్యాగులు. సుమారుగా రేట్ ఎంత అంటారు? రేట్ అనేది లేదండి, దానికి విలువ కాదు. వీళ్ళు ఏంటంటే మాంసం విక్రయ నిమిత్తం పట్టుకెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, సామర్లకోట నుండి ఒడిశా జిల్లా మల్కాన్గిరి డిస్టిక్ MD17 గ్రామానికి తరలిస్తుంది. దీనికి కీలక సూత్రధారు ఎవరు సార్? వీళ్ళ చెప్పడం ప్రకారంగా కిషోర్ తాలి అని ఉన్నారు. ఆయన ఫోన్ అయితే స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్షీట్ ఫైల్ చేసే ముందు ముద్దాయిని కూడా పట్టుకుని వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసింది. సార్ గత నెలలో ఆల్రెడీ పట్టుకున్నారు మీరు ఒకసారి, వాళ్ళకి వాళ్ళకైనా సంబంధం ఉన్నారా? వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదండి, సంబంధం వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళ రిమాండ్ పంపించి వెహికల్ కూడా సీజ్ చేసి గోపురం కార్యాలయంలో ఉంచుకుంటారు. అంటే మీకు ఎలాగే అంటే వేరువేరుగా అంటే డిఫరెంట్ గ్యాంగ్లు ఉన్నాయని అనుమానం ఉందండి. వీళ్ళు అంటే ఒరిస్సా నుండి రెగ్యులర్గా తాడేపల్లి కూడా తౌడు తీసుకురావడం, అక్కడ నుండి వీళ్ళు కూరగాయలు అది పట్టుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ మధ్యవర్తి నడిపిస్తున్నాడు. వీళ్ళకి ఏమైన సమాచారం లేదు. ఇక్కడ ఎవరైతే సామర్లకోటలో బ్యాగులు వేశారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ కాంటాక్ట్లు కానీ వీళ్ళ దగ్గర లేదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ కీలక సూత్రధారిని ఈని ఒరిస్సాలో ఉండి నడిపించి ఆయన కూడా అంటే కంటిన్యూగా జరుగుతుంది కదండి, దీనిపైన ఏమన్నా కఠిన చెక్ పోస్టులో కూడా మా డిఎఫ్ఓ గారు ఆదేశాల మేరకు అన్ని చెక్ పోస్టులో నిఘా పెంచడం జరిగింది. ఒరిస్సా వెహికల్ ఏదైతే ఉంటే అది ప్రతి వెహికల్ కూడా తరువుగా చెక్ చేయడం, దాన్ని ప్రతిదీ చూసి పంపించడం. ఆముదాల వలస నియోజక పరిధిలో గల పొందూరుకు సంబంధించి పొందూరు మార్కెట్ యార్డులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ తమ్మినేని సీతారాం, మండల పరిధిలోని నందివాడ గ్రామానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం తాడి వలస, దళ్ల వలస, బురిడి, కంచరం గ్రామాలకు సంబంధించి ఇళ్ల పొజిషన్ సర్టిఫికెట్స్ ను స్పీకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, పప్పల వెంకటరమణమూర్తి, సువ్వారి గాంధీ, లోలుగు కాంతారావు, లోలుగు శ్రీరాములు నాయుడు, బడాన సునీల్, గౌడు నాగరాజు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, హౌసింగ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆయన సమీక్షిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది. కాబట్టి ఆ విషయంలో మన జిల్లాలో ప్రధానంగా మన ఆంధ్ర వలస నియోజకవర్గం మంచి స్థానంలోనే ఉంది. నేను మాట చెప్తే మా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వెనకటి దీన్ని పొడిచేస్తారని నేను చెప్పడం లేదు. ఉన్న విషయం కూడా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఎప్పుడో మనకి అవ్వాల్సినటువంటి కార్యక్రమం. మన గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఇదే వస్తారు మళ్ళీ మీకు మీ సబ్జెక్ట్. చాలామంది ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి పేదలు ఎదురు చూస్తుంటే కోర్టుల గురించి స్టేట్ తెచ్చారు. దాని దీనిని గెలిచిన తర్వాత ఈ కార్యక్రమాల కోసం కొంతమంది నా దగ్గరికి వచ్చి, అయ్యా ఏంటి మరి మాకు ఇల్లు ఈ పునాదులు లేపేసినా లేదు, లెంటర్స్ గోడలు ఇచ్చిన వరకు కట్టేసినా మాకు బిల్లులు ఇవ్వలేదు. ఇదంటే నేను అన్నాను, అమ్మ మీకు శాంక్షన్ మంజూరు ఆ తెచ్చినారా అని అడిగాను.
లేదా కట్టి మన్నారు యోగకట్టి మన్నారు మా ఊర్లో నాయకులు మరి ఇలాగే ఉంటుంది. దేనికైనా మంజూరుకు ఒక పద్ధతి ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఆయన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన అందుకే మీరు అమ్మకున్నాం ఎవరు లేడు వచ్చినారు ఎలక్షన్ ముందు వచ్చి ఇల్లు ఇస్తే జరిగి జరిగి నీకు నీకు బిల్లు వచ్చేస్తే ఇల్లు కట్టేస్తే డబ్బులు వచ్చేస్తే అది ప్రాబ్లం అమ్మాయి ఇక్కడ ప్రాణాలు సరైంది. ఆ తర్వాత ఏమిటంటే మొత్తం వారికి మీరు అప్పుడే చెప్పాను ప్రకాశం జిల్లా దోర్నాల నటరాజ్ సెంటర్ నందు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు అంబటి వీరారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల కోసం 1983లో పార్టీ ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలో అధికారం వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. తెలుగుదేశం జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని అభివృద్ది ఫలాలు అట్టడుగు ప్రజానీకానికి చేరే విధంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన నాయకుడని కొనియాడారు. జేడీ లక్ష్మయ్య మాట్లాడుతూ 2 రూపాయల కిలో బియ్యం ఇలాంటి ఎన్నో అద్భుత పథకాలకు రూపకర్త శ్రీ నందమూరి తారక రామారావు, ఇప్పటి నాయకులు వారి పథకాలను కాపీ కొడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వంలో నవరత్నాలతో పేరుతో ప్రజలకు నవరత్న తైలం రాస్తుందని, ప్రభుత్వ ఫలాలు ఒక వర్గానికి అందుతున్నాయని, సామాన్యుడికి చేరాలంటే ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అంబటి వీరారెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు జంగిలి పిచ్చయ్య, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నాగెళ్ల సత్యనారాయణ, పుల్లయ్య తంగిరాల మల్లారెడ్డి నివాళులర్పించారు. అనంతరం స్థానిక సాయిబాబా దేవాలయం వద్ద నుండి శ్రీశైలం రోడ్డులోని గణపతి చెక్పోస్ట్ వరకు ఉన్న అనాథలకు, సాధువులకు 150 మందికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు అందరు కలిసి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ నిర్ణయించడం జరిగింది. తెలుసు మీకు ఎన్టీ రామారావు గారి యొక్క విషయం మనందరికీ తెలిసింది. 1983లో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగుదేశం స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు అప్పట్లో పార్టీ అప్పటి వరకు కాంగ్రెసు దాదాపు 40 సంవత్సరాలు కంటిన్యూస్ ఏకధాటిగా పరిపాలించింది. దానిని తీడుకొనటకు అప్పట్లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినారు. అప్పట్లో ఆయన స్థాపించిన కొద్ది నెలలనే మన దేశ వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఆయన కూడు గుడ్డ నీడ ఇలాంటి ఒక నినాదంతో మండల వ్యవస్థ ఇలాంటిది స్థాపించి మండల వ్యవస్థ వల్ల చాలా అభివృద్ధి. అప్పటికి మనకు ఎక్కడైనా కానీ విలేజ్లలో కానీ గ్రామాలలో కానీ ప్రతి చోట ఈ యొక్క పార్టీ గురించి మనం ఎవరో ఒక మనిషి చెప్తే ఆ మనిషి చెప్పిన పద్ధతి ప్రకారం పోయేటోళ్ళం. కానీ రామారావు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఏంది, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి, ప్రతి ఒక్క బీసీల వాళ్ళు కానీ అన్ని వర్గాల వారికి రాజకీయం తెలియజేసిన వ్యక్తి మొదటి వ్యక్తి రామారావు. అప్పట్లో మండల వ్యవస్థ పెట్టి మండల వ్యవస్థ మండల స్థాయిలో, అప్పుడు జిల్లా స్థాయిలో ఒక తాలూకా ఆఫీస్ ఉండేది, అక్కడికి గ్రామాల నుంచి పోవాలని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ మండల వ్యవస్థ పెట్టిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఆ మండలంలో మండల స్థాయి గ్రామాల వాళ్ళందరూ పోయి వాళ్ళ కార్యక్రమాలు అక్కడ చూసుకునేవాళ్ళు. మరియు అప్పట్లో మనకు పూర్వగురుసలు పేద గ్రామాలైనా మన పల్లెటూరుల గ్రామాలందరికీ అప్పట్లో ఒక హౌసింగ్ కార్పొరేషన్ పెట్టి అప్పట్లో ఇండ్లు కూడా ఆయనే మొట్టమొదటిసారి మన హౌసెస్ ప్రోగ్రాము పెట్టడం జరిగింది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పేదవాడు ఇల్లు లేదని, బాధపడకూడదనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇల్లు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇల్లు రాలేదని ఎవరు బాధపడవద్దని, రాని వాళ్లు తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేసుకుంటే వెంటనే 90 రోజుల్లో ఇల్లు మంజూరయ్యే విధంగా చేస్తామని ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. తరువాతగా గవర్నమెంట్ హాస్పిటల్లో టీకా కార్యక్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, ఏఐబి చైర్మన్ నిరంజన్ బాబు, మండల కన్వీనర్ వెంకటశేషయ్య, తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ అధికారులు, ఎస్ఐ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గోకవరం మండలంలో ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా రావులమ్మ నగర్ లోని జ్యోతుల నవీన్ ఇంటి వద్ద జగ్గంపేట కిల్లంపూడి గుండేపల్లి మండలాల సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి నెహ్రూ నవీన్లు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తరువాత వచ్చిన వారందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. అక్కడి నుండి కార్లు బైకులతో ర్యాలీగా వెళ్లి జగ్గంపేట పద్మనాభ నగర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అక్కడి నుండి గోకవరం మండలం గోకవరం గ్రామం వరకు బైక్ ర్యాలీ చేసుకుంటూ వెళ్లి దేవి చౌక్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. పేద మహిళలకు వృద్ధులకు వస్త్రదానం చేశారు. అక్కడి నుండి కృష్ణునిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి పేదలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు మనమందరం మత సామరస్యాన్ని పాటించాలని అదే ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళి అన్నారు. భారతదేశం సెక్యులరిజానికి విభిన్న మతాలకు పెట్టింది పేరని అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మత ఘర్షణ గాని కులమత విద్వేషాలు గాని లేకుండా పరిపాలించారన్నారు. ఇప్పుడు పరిపాలించిన అధికార పార్టీ మతదాడులను ఆలయాలపై దాడులను అరికట్టలేకపోతున్నారని అన్నారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం అన్న ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించి గూడు గుడ్డ నీడ నినాదంతో పేదవారికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనదే అన్నారు. మహిళలకు రిజర్వేషన్ అణగారిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని ఆయన సేవలను మనం ఎప్పుడూ మరువరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు కోర్పు లచ్చయ్య దొర మారిశెట్టి భద్రం జీను మణిబాబు మంతెన నీలాద్రి రాజు అడబాల భాస్కర్ రావు దొడ్డా విజయ్ పాలూరి బోసుబాబు వీరంరెడ్డి కాశీబాబు జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పెదకూరుపాడు పరిషత్ ఉన్నత పాఠశాలలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం. పెదకూరుపాడు సబ్ డివిజన్ లెవెల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు 2 రోజుల టైమింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మొదటి ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 5 మండలాల అసిస్టెంట్ ఇంజనీర్లు కొత్త ఇన్స్పెక్టర్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాల్గొన్నారు. కానీ మనకి 4-5 మండలాల 5 గొడవలు ఐడెంటిఫై ఒక్క విలేజ్ లో పెద్ద పెద్ద లేఅవుట్లు ఉంటాయి. పెద్ద పెద్ద లేఅవుట్లు అంటే దాదాపు 3 వేలు ఆ ప్రాంతంలో లేఅవుట్లు అయితే స్పెషల్ గా ఈ మండల గొడవలు కాకుండా అక్కడ ఆ విలేజ్ గొడవలు కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అదృష్ట సార్లు మనకి కావాలి 5 మండల స్థాయిలోనే గొడవలు ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అధికారులు ఇచ్చిన యూనిట్ల ఆధారంగా సరఫరాదారుల నుండి గృహ నిర్మాణ సామాన్లు స్వీకరిస్తారు. యూనిట్లు అనేవి వారు సప్లైస్ కానీ దాని ప్రకారంగానే దాంట్లో ఎంత క్వాలిటీ ఉందో అంతే మనం దాంట్లోకి మనం రిసీవ్ సర్టిఫికెట్ మనం తీసుకోవాలి. తర్వాత ప్రకారం దాన్ని విడుదల చేస్తారు. అది మన కాబట్టి వాళ్ళ కాబట్టి దాని ప్రకారం వారు కంపల్సరీగా ఈ సామాగ్రి నిర్మాణ సామాగ్రి సిమెంట్ కానీ స్టీల్ కానీ ఏదైనా కానీ అది వాళ్ళకి రక్తానికి ఇవ్వాలంటే వాళ్ళకి సంబంధించి పొందాలి. వారు ఇచ్చిన గృహనిర్మాణ సామాగ్రి వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. వెబ్సైట్ మీకు సైట్ లో ఉంటుంది. తీసుకెళ్ళారా లేదా ఇవ్వడానికి మీ లాగిన్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. నేరుగా సరఫరా చెల్లించడానికి మరి వెబ్సైట్ అప్లోడ్ చేయడానికి సమస్య అంటే సరఫరా కదా అంటే సప్లైయర్ తూర్పుగోదావరి జిల్లా పతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష వైకాపా జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి అలమండ చలమయ్య అధ్యక్షతన సోమవారం మండల కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వత మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు 80% ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న సమస్యల వల్ల జాప్యం జరుగుతుందని తొందరలోనే వీటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రానున్న వేసవి కాలంలో ప్రతి గ్రామంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతూ నిరంతరం
నాణ్యమైన విద్యుత్ను మండల ప్రజలకు అందించాలన్నారు. నాయకులు అధికారులతో సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ భద్రెడ్డి ఆశాలత, గోవింద్ బాబు, గొల్లపల్లి బుజ్జి, మోది నారాయణ స్వామి, వివిధ గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైకాపా నాయకులు, మండల అభివృద్ధి అధికారి డిఎన్ రత్నకుమారి, తహసీల్దార్ ఎం రజనీకుమారి, కమిషనర్ జి కృష్ణమోహన్, ఎంఈఓబి అబ్బాయి, ఏఓడి సంజీవ్ కుమార్, మత్స్యశాఖ తనిఖీ అధికారి కె శ్రీరామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలో వచ్చాక అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో ఒక బృహత్తరమైనటువంటి అతి పెద్ద ప్రోగ్రామ్ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 32 లక్షల మందికి ఇల్లు ఇవ్వడం, మన కాన్స్టిట్యున్సీలో 22,000 మందికి ఇల్లు ఇవ్వడం, మరి ఏలేశ్వరం నగర పంచాయతీ ఏలేశ్వరంలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మన 25వ తారీఖు మనం జగన్ గారు ప్రారంభించడం, మన కొన్ని గ్రామాలు నా చేతుల మీద మీటింగ్ పెట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ఎలా ఎప్పటికి పూర్తి చేసుకోగలం ఈ యొక్క అనేది ఒకటి. అలాగే ఆ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో కూడా ఇళ్ల పట్టాలు మంజూరు కార్యక్రమంలో కూడా చిన్న చిన్న రోడ్డు పాటలు కూడా ఉన్నాయి. అలాగే ఇళ్ల భూములు సేకరించడంలో కూడా ఇంకా కొన్ని చోట్ల కొన్ని అవసరాలు ఉన్నాయి. సేకరించినటువంటి భూమిని ఇళ్ల పట్టాలకి ఇళ్ళు స్థలాలు ఇవ్వడానికి అనుకూలంగా తయారు చేయడానికి కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా కొన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి. అవి అన్నింటి మీద రివ్యూ చేసుకోవడం గ్రామాల వారిగా. పొలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధతిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న సిద్ధాంతం నందమూరి తారక రామారావు గారు చెప్పారని, దానిని అనుసరించాల్సిన బాధ్యత పార్టీకి ఉందని తెలిపారు. అదేవిధంగా పలమనేరు మార్కెట్ యార్డ్ వద్దున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆయన ఎంత దూరదృష్టితో ఆ కార్యక్రమాన్ని చేశాడనేది ఒకసారి మనమందరం కూడా మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా, ఒక సుశిక్షితమైనటువంటి కార్యకర్తలను గ్రామంలో తయారు చేసేదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా నెరవేర్చడానికి మనమందరం కూడా కట్టడితో పనిచేయాలా. అటు అధికారంలో ఉండినా ఇటు ప్రతిపక్షంలో ఉండినా ప్రజలకు సేవ చేయడానికి, అధికారంలో ఉంటే ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల బాధలు కష్టాలు ప్రభుత్వానికి ఎత్తి చూపి వాటి ద్వారా ప్రజలకు మేలు కలిగే విధంగా కూడా మనం చేయడానికి ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు చూపినటువంటి బాటలో మనమందరం కూడా పయనిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా కృషి చేద్దాం. ఆయన తీసుకెట్టినటువంటి పార్టీ ఈరోజు బ్రహ్మాండంగా కూడా మన చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కష్టించి పనిచేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలా. ఈరోజు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ ప్రభుత్వం పాటుపడుతూ ఉందో, ఈరోజు ఏ రకంగా అయితే ప్రజల దగ్గర ఓట్లేసుకొని ప్రజలను హింసిస్తూ ఉందో, వాటన్నింటినీ కూడా అడ్డుకట్ట వేయడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి ఎప్పుడూ ప్రజల పక్షన మనం ఉండి పోరాడడానికి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభం. ఈ కార్యక్రమాన్ని మండల మెజిస్ట్రేట్ ఏ పద్మావతి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ రావులు రిబ్బన్ కట్ చేసి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. తొలి రోజు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ లెసన్ ఇవ్వడం జరిగిందని, మొత్తం 92 మందిలో 48 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చి వారినంతా అబ్జర్వేషన్ లో ఉంచుకుని ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదని నిర్ధారించుకున్న తర్వాత వారిని డిశ్చార్జ్ చేయడం జరిగిందని డాక్టర్ వరలక్ష్మి తెలిపారు. 35 మందికి వివిధ ఆరోగ్య కారణాల వల్ల సమస్యలు ఉండడంతో వారికి 2వ దఫా వ్యాక్సిన్ లెసన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమశిల ఎస్ఐ సుబ్బారావు, అనంతసాగరం ఎస్ఐ ప్రభాకర్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ అధికారులు ఉద్యోగ నియామకాల్లో గిరిజన నిరుద్యోగుల పట్ల చూపుతున్న వివక్షకు నిరసనగా యువ ఐఏఎస్ ను ఐటీడీఏ పీఓగా నియమించాలని, మాతృ సంస్థకు చెందిన డీడీ స్థాయి అధికారిని రెగ్యులర్ డీడీగా నియమించాలని, ఏఎంఓ కృష్ణారావును వెనక్కు పంపించాలని, ఆయన్ను గిరిజన డైట్ కళాశాల ప్రిన్సిపల్ గా నియమించవద్దు అని, గురుకుల ఓఎస్డీ కృష్ణను వెనక్కు పంపించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పైన పేర్కొన్న అధికారులు గిరిజనేతరులకు ఉద్యోగం ఇస్తున్నారు కానీ గిరిజన నిరుద్యోగులకు ఇవ్వడం లేదని అన్నారు. ఈ దుస్థితికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కారణమని అన్నారు. అన్ని ఐటీడీఏలకు యువ ఐఏఎస్లు పీఓలుగా, రెగ్యులర్ అధికారులు డీడీలుగా ఉన్నారని, కానీ పార్వతీపురం ఐటీడీఏకు ఆ పరిస్థితి లేకపోవడం చాలా అన్యాయమన్నారు. 3 నెలలకు ఒకసారి జరగాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కసారి కూడా జరగలేదని అన్నారు. ఐటీడీఏ పాలన గాడిలో పడాలన్నా, గిరిజన ప్రజలకు న్యాయం జరగాలన్నా గతంలో పీఓగా పనిచేసిన యువ ఐఏఎస్ వినోద్ కుమార్ లాంటి పీఓను నియమించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. అప్పటి వరకు వివిధ రూపంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు పాలక రంజిత్ కుమార్, పల్లా సురేష్, తాడంగి సాయిబాబు, ఆరిక ప్రభాకర్, గిరిజన యువకులు భాస్కర్ రావు, నారప్పదొర, శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలన పూర్తిగా గిరిజనులకు వ్యతిరేకంగా ఉంది. ప్రధానంగా ఉపాధి కల్పించడంలో గిరిజనేతరులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి శ్రద్ధ కనబరుస్తున్నటువంటి ఐటీడీఏ అధికారులు గిరిజన యువతకు మాత్రం ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు. ఈ నేపథ్యంలో గిరిజన యువతపై చూపుతున్న వివక్ష ఆపాలని, యువ ఐఏఎస్ను ఐటీడీఏ పీఓగా నియమించాలని, మాతృ సంస్థకు చెందినటువంటి డీడీ స్థాయి అధికారిని రెగ్యులర్ డీడీగా నియమించాలని, ఏఎంఓ కృష్ణారావును ఓఎస్డి కృష్ణమూర్తిని వెనక్కి పంపించాలని, గిరిజన డైట్ కళాశాలకు అర్హత గల వ్యక్తిని ప్రిన్సిపాల్గా నియమించాలని డిమాండ్తో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో చేస్తున్నాం అంటున్నారు. అయితే దానికి పూర్తి భిన్నంగా విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో గిరిజన సంక్షేమ మంత్రి పూర్తిగా గిరిజనుల నిర్లక్ష్యం చేసింది. తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్లలో బస్సు బోల్తా పడింది. రాజమండ్రి సాయి శ్రీ ప్రైవేట్ ట్రావెలర్స్ చెందిన బస్సు రాజమండ్రి నుండి చింతూరుకి ప్రార్థన నిమిత్తం బస్సులో 46 మంది ప్రయాణిస్తుండగా ఘాట్ రోడ్డుకి వెళ్లిన తర్వాత బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో డ్రైవర్ ఏమాత్రం కంగారు పడకుండా బస్సుని కొండవార కల్లా మళ్లించడంతో ప్రమాదం తప్పింది. అందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అఖిల భారత కిసాన్ సంఘర్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఉదయం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో రైతు మహిళా సమైక్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కేంద్ర విద్యుత్ బిల్లు 2020 ఉపసంహరించుకోవాలని, నేషనల్ హైవే 16 4 రోడ్లలో మహిళా రైతులతో ప్రదర్శన నిర్వహించి గత 53 రోజులుగా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతాంగానికి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతరం విజయవాడ రోడ్డులో నిర్వహించిన మహిళా రైతు సదస్సులో రాష్ట్ర తెలుగు మహిళా కార్యవర్గ సభ్యురాలు, మహిళా రైతు సమాఖ్య అధ్యక్షురాలు ముల్పూరి నాగకళ్యాణి మాట్లాడుతూ, గత 53 రోజులుగా గొడ్డు చలిలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతాంగం రాజీలేని పోరాటం చేస్తూ, ఇప్పటికే 80 మంది రైతులు చనిపోయినా కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదని, చర్చల పేరుతో కాలయాపన చేయకుండా రైతు మహిళా దినోత్సవం సందర్భంగా విధిలేని పరిస్థితుల్లో రోడ్డు మీదకు వచ్చి ప్రదర్శన నిర్వహించిన మహిళా రైతుల ఆవేదనను గౌరవించి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మహిళా రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపిన రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 9 సార్లు చర్చలకు పిలిచి రైతుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కమిటీ దగ్గరకు వెళ్లేది లేదని రైతు సంఘాలు ముక్తకంఠంతో చెబుతున్నాయని, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 23న రాజ్భవన్, ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజున పెద్ద ఎత్తున రైతులు పెరేడ్ నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించడం జరిగిందని, కనీసం రైతు మహిళా దినోత్సవం రోజైనా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని 90% మంది రైతుల మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించి వెంటనే 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మహిళా రైతు సమాఖ్య నేతలు వడ్డీలి లక్ష్మి, పిన్నమనేని లావణ్య, పర్వతనేని రత్నశ్రీ, వడ్డీ వాసవి తదితరులు పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్ రైతు సమన్వయ సమితి నాయకులు గుండపనేని ఉమా వరప్రసాద్, దయ్యాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్, యనమదల వెంకయ్యరావు, చెన్నబోయిన శివయ్య, మజ్జిగ నాగరాజు, కోమర్తి సాయిరాం, రాజులపాటి శ్రీనివాసరావు తదితరులు సంఘీభావం తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్, కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్,
క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫేజ్లో 60,000 నియోజకవర్గాలు ఎన్నిక చేసుకోవడం జరిగింది. అందులో మన రాజమండ్రి పార్లమెంట్ లో 3 నియోజకవర్గాలు, ఒకటి రాజనగరం శాసనసభ నియోజకవర్గం, 2 రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, 3 చరిత్రాత్మకమైనటువంటి ఈ నిడదవోలు నియోజకవర్గం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి నిరంతర పోరాట యోధుడు మున్సిపల్ చైర్మన్ గా నారాయణగూడెం మున్సిపాలిటీకి అక్కడి ప్రజలకి 85 సేవలు అందించి ఒక ఉన్నతమైనటువంటి నాయకుడి స్థాయి కలిగి ఇవాళ జనసేన పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉండి ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకి ఎదురెట్టి నిలిచి ఎవరొస్తారు రండి అనేటువంటి సవాల్ ఇస్తున్నటువంటి నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీలో నెలకొని ఉన్న రెండు వర్గాల అంతర్గత విభేదాలు అధికార మరియు ప్రతిపక్షాల అభివృద్ధి చెందుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అధిక్రమంలో సోమవారం ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర వర్గీయులు ఒకవైపు, అదేవిధంగా కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ప్రస్తుత నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు మరోవైపు ట్రంక్ రోడ్డు ఇరువైపులా టెంట్లు వేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఒకే పెండ్లికి రెండు విందులు అన్నట్లు భోజన ప్రియుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా బీదా రవిచంద్ర వర్గీయులు గత 2 రోజులుగా ఏఎం బేకరీ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి రంగు దిద్ది పూల తోరణాలతో విగ్రహాన్ని అలంకరించుకున్నారు. సోమవారం ఉదయం నెల్లూరు నుండి వచ్చే నాయకుల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి ముందుగానే వచ్చి విగ్రహాన్ని అలంకరించుకున్న వారు ముందుగా కార్యక్రమాన్ని చేసుకుంటారన్న ఉద్దేశంతోనే అందరూ కలిసి వస్తారనే ఆశతోనే కొంత సమయం వరకు టెంట్ కింద కూర్చుని కార్యకర్తలతో మాటామంతి జరిపారు. సమయం మించిపోతుండటంతో చేసేది లేక కార్యకర్తల ఆశల మేరకు కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక మహానటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పక్షాన ఉండి వివిధ పథకాలకు శ్రీకారం చుట్టిన మహానేత అని కొనియాడారు. మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి మాట్లాడుతూ కళారంగంలో ఒక మంచి కళాకారునిగా ఎన్నో పాత్రల్లో ప్రజామన్ననలు పొంది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఎన్టీఆర్ అంతటితో ఆయన ప్రయాణం ఆపలేదని తెలిపారు. అట్టడుగులో ఉన్న పేద బలహీన వర్గాల ప్రజలను చూసి చలించిన ఎన్టీఆర్ వారిని ఎలాగైనా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే విజయభేరి మ్రోగించి కాంగ్రెస్ కంచుకోటను ఒక్కసారిగా పెకిలించి వేసిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని కొనియాడారు. ప్రభుత్వం స్థాపించిన వెంటనే కిలో 2 రూపాయలకే బియ్యం పథకం ప్రవేశపెట్టారన్నారు. అదేవిధంగా మద్యపాన నిషేధం అమలుకు సిద్ధం కావడంతో ప్రభుత్వ సలహాదారులు కొంతమంది నిషేధం అమలు చేస్తే ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని ఎన్టీఆర్కి చెప్పడం జరిగిందన్నారు. అయినా పర్వాలేదు, జోలి కట్టుకుని ప్రజల్లోకి వెళ్లి ఖజానా భర్తీ చేస్తాను, కానీ మద్యం వలన పేద కుటుంబాలను బలికానివ్వనని, మొండి వైఖరితో అనుక్షణం ప్రజల కోసం తప్పించేవారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గ్రంథి ఆనాదిశెట్టి, మాజీ మున్సిపల్ చైర్మన్ పోటుగంటి అలేఖ్య, జ్యోతి బాబురావు, సర్దార్ కిర్మాణి, దామా మాల్యాద్రి నాయుడు, అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణ మరియు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తల సహకారంతో, తెలుగుదేశం నాయకులతో ఇక్కడ అందరికి కూడా ఇక్కడ మనందరం కూడా కూడడం జరిగింది. ఆయనతో ఉన్న కార్యకర్తలు కూడా అట్నే ఉంటారు. ఒకటే చెప్తున్నా, ఈరోజు ఈ వీటికి భయపడరు. ఈ బెదిరింపులకు, ఈ కార్యక్రమాలు చేసే వారందరూ కూడా ఇప్పుడు కూడా భయపడే వ్యక్తి కాదు విష్ణువర్ధన్ రెడ్డి. అతను ఎంత ముందుగా ఉన్నాడు, తెలియజే ఉన్న నాయకుడు. ఒకటే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, ఈరోజు ఎవరు కూడా ఎక్కువ చేసి మాట్లాడినా, ఎక్కువ చేసి ఎక్కువ కలిగినా వాళ్ళనందరినీ కూడా ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మరో వారం రోజుల్లో నిర్ణయం వేరే ఉంటుందని నేను పత్రికా ముఖంగా అందరూ కూడా చెప్తున్నా. ఈ నిర్ణయాలు అధిష్టానం నుంచి వచ్చిన ఇన్ఛార్జిగా ఉండి ఈ కార్యక్రమాలు జరగడం ఎంత మాత్రం న్యాయమో, ఎంత మాత్రం సభతో తెలుగుదేశం పాత తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా. ఇది ఎన్టీఆర్ వర్తంతి. మేము మాట్లాడాల్సిన కార్యక్రమాలు ఇంత ఇంత ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడుకోవాలా. ఈ కార్యక్రమం చేయడం బాగాలేదని కూడా మన ప్రతి ఒక్క మనసులో, అందరి మనసులో ఉంది. కానీ ఇది బయట పెట్టేదానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. మేము సీనియర్ నాయకులు కూడా చెప్తున్నాం,
మీరు మాట్లాడండి, ఇది మాత్రం మంచి బద్దలు కాదు. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం, తెలుగుదేశం పార్టీకి న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో అందరం కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒరిస్సాకు తరలిస్తున్న 414 తాబేళ్ల పట్టివేత. జగ్గంపేట నియోజకవర్గంలో ఘనంగా ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలు. మండల అభివృద్ధిపై సమీక్ష. చిత్తూరు జిల్లా పలమనేరులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభం. పార్వతీపురం ఐటీడీఏ ఎదుట గిరిజన యువత ధర్నా. స్వేచ్ఛా వాణిజ్యం ముసుగులో రైతులకు తీవ్ర అన్యాయం. హనుమాన్ జంక్షన్లో 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రదర్శన నిర్వహించిన రైతు మహిళా సమాఖ్య. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.